హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు హై ప్రోటీన్ చెనా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా కాబూలి చెనగలతో పులావ్ ప్రిపేర్ చేసినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు. ఈ పులావ్లో కేవలం కార్బోహైడ్రేట్సే కాకుండా ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ వాళ్లకు, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఈ పులావ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను హాఫ్ కప్పు కాబూలి చెనగలను తీసుకొని వాష్ చేసుకుని 8 to 10 hours పాటు సోక్ చేసుకొని ఉంచుకున్నాను. ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఈ శనగలను కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్, 1/2 teaspoon సాల్ట్ను యాడ్ చేసుకొని 3 to 4 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 2 cups బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని 1 or 2 times చక్కగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 1/2 hour పాటు సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 medium-sized potatoes, 3 tomatoes, 2 onions, 5 to 6 green chilies కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ నేను కుక్కర్ 3 whistles వచ్చిన తరువాత శనగలను చెక్ చేసుకుంటున్నాను. శనగలు ఇలా 80-90% కుక్ అయితే సరిపోతుంది. పులావ్ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకుని 1 tablespoon నెయ్యి, 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తరువాత 1/2 teaspoon షాజీరాని యాడ్ చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత 1/2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తరువాత పొటాటోని యాడ్ చేసుకోవాలి. పొటాటోని ఆయిల్లో ఇలా 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తరువాత 1/4 teaspoon పసుపును యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పొటాటో సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా పొటాటోస్ మగ్గిన తరువాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి పొటాటోస్ మగ్గిన తరువాత యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పొటాటోస్ ఇంకా టొమాటో కూడా చక్కగా కుక్ అయిపోయింది. పొటాటో కుక్ అయింది లేనిది ఇలా కట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. తరువాత ఇందులో 1 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల పులావ్ మనకు రెస్టారెంట్లో లాగా మంచి కలర్ వస్తుంది. సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనాని యాడ్ చేసుకోవడం వల్ల పులావ్కు మంచి ఫ్లేవర్ వస్తుంది. తరువాత బాయిల్ చేసుకొని ఉంచుకున్న కాబూలి శనగలను యాడ్ చేసుకొని ఇలా 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. తరువాత సోక్ చేసుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మసాలాలు ఇంకా ఆయిల్ అంతా రైస్కి బాగా పట్టేటట్టు ఇలా 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గా మిక్స్ చేసినట్లయితే విరిగిపోతాయి. తరువాత ఇందులో 3 cups వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 cups బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 3 cups వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే 1 cup బాస్మతి రైస్కి 1.5 cups వాటర్ అయితే సరిపోతుంది. అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 minutes తర్వాత చెక్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 3 minutes తర్వాత చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు రైస్ చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత 1 teaspoon నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. 10 minutes తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చెనా పులావ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఈ చెనా పులావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెనా పులావ్ని ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పులావ్ కాకుండా
అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను పులావ్ని రైతాతో పాటు సర్వ్ చేస్తున్నాను. కాబూలీ శనగలు లేనట్లయితే బ్లాక్ శనగలతో కూడా ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.